బట్టతలతో బాధపడుతున్నారా లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్య కాలంలో చాలామంది అండి పొట్ట విపరీతంగా ముందుకు వచ్చేస్తూ ఉంది అంటే చాలామంది మహిళలు అంటే ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళ పొట్ట అంటే మళ్ళీ లోపలికి వెళ్ళిపోకుండా అలాగే ఎక్కువగా కొలెస్ట్రాల్ పెరిగిపోవడం ఇలాంటి జరుగుతూ ఉన్నాయి వీళ్ళలో ఎక్కువగా చూస్తున్నాం కూడా మనం అంటే ఫ్యాట్ ఫ్యాట్ని మహిళలకే కాదు పురుషుల్లో కూడా ఈ సమస్య చాలామంది ఎదుర్కొంటున్నారు అలాంటి వాళ్ళందరికీ ఈరోజు నేను చేసే నేను చూపిపోయే ఆసనాలు మీరు రెగ్యులర్గా చేసుకోవడం వల్ల షూర్గా మీరు అయితే బెల్లీ ఫ్యాట్ ప్రాబ్లం నుంచి బయటపడతారు అని చెప్పేసి అంటున్నారు బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా మాస్టర్ గౌతమ్ గారు సో సార్ ద్వారానే అసలు ఈ ఆసనాలు ఏంటి మనం ఎలా చేసుకొని ఎన్నిసార్లు చేస్తే రోజుకి ఎంతసేపు చేస్తే మనము బెల్లీ ఫ్యాట్ ప్రాబ్లం నుంచి మనం బయటపడతామో సార్ ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ సార్ బెల్లి ఫ్యాట్ పురుషులు మహిళలు తేడా లేదు ప్రతి ఒక్కరిలో వాళ్ళు సన్నగా ఉంటారు బట్ అంటే వాళ్ళకి పొట్ట కొంచెం ముందరికి ఉంటుంది ఈ మధ్య నాకు కూడా కొంచెం వస్తున్నట్టు అనిపిస్తూ ఉంది అంటే ఎక్కువ సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళు వస్తుందని చెప్పేసి నేను విన్నాను ఇంకొకటి ప్రెగ్నెన్సీ ఉమెన్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే డెలివరీ తర్వాత ఆఫ్టర్ డెలివరీ తర్వాత వాళ్ళ పొట్ట నార్మల్కి రాదు సో అక్కడ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం ఇలా జరుగుతూ ఉంది అసలు ఎందుకు కారణం ఏమంటారు ఇలా బెల్లి ఫ్యాట్ రావడానికి సో ఇక్కడ మహిళలు లేదంటే వాళ్ళ ప్రెగ్నెన్సీ తర్వాత ఈజ్ క్వైట్ కామన్ మళ్ళీ బాబం వాళ్ళు రెండు మూడు సంవత్సరాల తర్వాత పిల్లల్లోనే పడిపోతారు సెల్ఫ్ కేర్ కూడా తగ్గుతుంది ఇట్స్ ఓకే వాళ్ళది ఒక రకంగా తీసుకోవచ్చు ఓకే సార్ కానీ ఇక్కడ మహిళలు పురుషులు అన్నారు కదా వీళ్ళకే కాదు మీరు ఈవెన్ టెన్త్ క్లాస్ పిల్లల్ని చూడండి ఓకే సార్ పిజ్జాలు బర్గర్లు లేకపోతే బయట ఫుడ్లు ఇవన్నీ తిని తిని వాళ్ళకు ఏంటంటే బాడీ మీద గ్రిప్ పోయింది మీరు ఇంతకుముందు మనం చిన్న ఉన్నప్పుడు ఓకే సార్ అంత స్కూల్ అయినా సరే ఏదైనా అంత జరిగిపోయినా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం బయటకు వెళ్తుంటే బ్యాట్ పట్టుకొని ఎస్ సార్ లేదంటే బ్యాడ్మింటన్కో షటిల్కో ఈ వెళ్తుంటేమి అప్పట్లో మనం సైకిల్ దొక్కుతుంటే సార్ ఎస్ ఎన్నో ఆప్షన్స్ ఫర్ ఫిట్నెస్ బట్ ఇప్పటి పిల్లల్ని చూడండి స్కూల్ టైమింగ్ కానీ వాళ్ళకి ఇంటికి వచ్చిన అందుకొరికే మీరు ఇంటర్మీడియట్లో చూస్తే ఒక సర్వే ప్రకారము మన తెలుగు రాష్ట్రాల్లోనే ఏదైతే ఫేమస్ కాలేజెస్ చైతన్య నారాయణ అలాంటి కాలేజెస్లో బాగా రీసెర్చ్ చేస్తే నైన్టీ పర్సెంట్ ఫీమేల్కి పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లం ఉంది జస్ట్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్ ఓకే సార్ అప్పుడు వాళ్ళకి అది అందరికీ ఉండడం వల్ల కామనే కానీ ఫ్యూచర్లో మళ్ళీ పిల్లలు పుట్టడానికి దానికి దీనికి చాలా ప్రాబ్లం అవుతుంది ఓకే సో ఇప్పుడు బుల్లెట్ షార్ట్గా మనము ఈ ఇమ్మీడియట్గా బాడీ అనేది ఒక పర్ఫెక్ట్ పొజిషన్ రావడానికి మంచి ఫిట్నెస్ రావడానికి ఓకే ఇంచ్ లాస్ కావడానికి వెయిట్ లాస్ కావడానికి ఎస్పెషల్లీ బెల్లి లోపలికి వెళ్ళడానికి ఓకే అద్భుతమైన సింపుల్ నాలుగు ఆసనాలు చేస్తున్నాం నాలుగే నాలుగు ఆసనాలు మీరందరూ కూడా ఈ ప్రాక్టీస్ని కనీసం ఒక వన్ మంత్ చేసిన తర్వాతనే ఒక ఒపీనియన్కి రావాలి ఓకే ఎందుకంటే మామూలుగా అయితే ఏ ప్రాక్టీస్ అయినా మేము త్రీ టు ఫోర్ మంత్స్ అని చెప్తాం బట్ వన్ మంత్లో వాళ్ళకి ఆల్రెడీ ఇంచ్లాస్ వెయిట్ లాస్ స్టార్ట్ అయిపోతుంది ఓకే సో ఫోర్ ప్రాక్టీసెస్కి ఫోర్ కూడా ఈజీగా ఉంటాయి ప్రతి ప్రాక్టీస్ని థర్టీ కౌండ్స్ ఓకే చొప్పున త్రీ రౌండ్స్ చేయాలి ఓకే సార్ మొత్తం నాలుగు ఆసనాలు ఈచ్ ఆసన థర్టీ థర్టీ టైమ్స్ అలా మూడు రౌండ్లు చేయాలి సార్ ఇంకోటి మీరు అంటే యోగా క్లాసులు కూడా కండక్ట్ చేస్తున్నాను అవును సార్ సో దాని గురించి మన ప్రేక్ష కోసం యా సో నా కాన్సెప్ట్ ఏంటంటే మాది ఏకం యోగా అండ్ వెల్నెస్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి మేము ఇన్స్టిట్యూట్ని రన్ చేస్తున్నాము అయితే మేము ఆన్లైన్లో కూడా క్లాస్ తీసుకుంటాం వరల్డ్ వైడ్ గా చాలా మంది అటెండ్ అవుతుంటారు మా కాన్సెప్ట్ ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ యోగా ఎవ్రీ డే యోగా ఓకే వరల్డ్ ఫస్ట్ టైం ఒక వర్చువల్ స్టూడియో అనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ యోగా ఇచ్చేది ఓకే సార్ సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకు సిక్స్ బ్యాచెస్ అవైలబుల్ ఉంటాయి మీరు ఏ టైంకైనా ఏ బ్యాచ్ లోనైనా మీకు కంఫర్టబుల్ గా రావచ్చు సాటర్డే సండే కూడా యోగా ఉంటుంది సూపర్ సార్ సో మీరు ఫ్రీగా వీక్లీ ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అటెండ్ అయినా మినిమమ్ ట్వంటీ డేస్ రావచ్చు సార్ నెంబర్ కింద స్కాల్ అవుతుందండి మీరు సార్ కావాలంటే సార్ కాంటాక్ట్ అవ్వచ్చు ఆసనాలు ఒకసారి అంటే ఆ నాలుగు ఉన్నాయి కదా నేను చూపి సో నేను నాలుగు ఆసనాలు ఒక సీక్వెన్స్ లాగా ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తాను దాని తర్వాత మళ్ళీ పోస్టల్ కరెక్షన్స్ లో రెండో రౌండ్ లో కూడా చూపిస్తాము మీరేం కన్ఫ్యూజ్ అవద్దు కావాలంటే పేపర్ పెన్ లో నోట్ చేసుకోండి మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత కంపల్సరీ మీ రిజల్ట్ ని కామెంట్ రూపంలో మాకు అప్డేట్ చేయాలి మీకోసం మేము ఇంకా మోర్ వీడియోస్తోనే వస్తాం సో ఫస్ట్ ఆసనం వచ్చేసి వజ్రాసనంలో కూర్చోవాలి సార్ ఓకే సార్ సార్ నన్ను చూడండి నేను నాలుగు ఆసనాలు చూపిస్తున్నా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత నడుం మీ చేతులు పెట్టుకోవాలి సార్ నడుం పైన ఓకే సో స్టెప్ వైజ్గా చేస్తున్నాం సో టో నుంచి హెడ్ వరకు శరీరం మొత్తం మీద కూడా మన ఎక్సర్సైజ్ ప్రభావం ఉంటుంది అట్ ది సేమ్ టైం ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ బెల్లి ఓకే సార్ రైట్ సో ఇక్కడ శ్వాస తీసుకుంటూ వెనక్కి శ్వాస వదులుతూ వెనక్కి శ్వాస వదులుతూ కిందికి సో ఇంకొకసారి త్రీ వెనక్కి శ్వాస వదులుతూ కిందికి ఇలా ఎన్నిసార్లు చేసుకోవాలి సార్ ఇది థర్టీ టైమ్స్ ఇంటూ త్రీ రౌండ్స్ థర్టీ టైమ్స్ అయితే ఒక రౌండ్ అవుతుంది సో సీక్వెన్స్ మొత్తాన్ని కూడా టోటల్ గా టైమ్స్ చేయాలి యా ఇది నైంటీ టైమ్స్ అయితే డైరెక్ట్ త్రీ రౌండ్స్ చేయాల్సిన అవసరం లేదు సీక్వెన్స్లో ఉన్న నాలుగు ఆసనాలని ముందు ఫస్ట్ రౌండ్గా థర్టీ థర్టీ టైమ్స్ చేసి సెకండ్ రౌండ్లో మళ్ళీ థర్టీ నాలుగు ఆసనాలు అలా చేయాలి దీంట్లో చిన్న ఒక వేరియేషన్ ఎవరికైనా కళ్ళు తిరగడం వర్టిగో లాంటి ఇష్యూస్ ఉంటే వీళ్ళు తలని వెనక్కి బెండ్ చేయద్దు జస్ట్ ఇట్లా పైకి లేసి కూర్చోవాలి వెనక్కి బెండ్ చేయొద్దు ముందుకు చూడాలి ఎవరికైనా వర్టిగో ఇష్యూస్ ఉన్నవాళ్ళు చూడండి వన్ అండ్ డౌన్ టూ అండ్ సింపుల్ ఇది సింపుల్ వెనక్కి బెండ్ చేయడం ఎక్కువ బెనిఫిట్ బట్ మనం కొంచెం మనం వెనక్కి బెండ్ చేసేటప్పుడు కూడా మనకు ఈ పొట్ట మీద ప్రెజర్ బెల్లి పైన మనకు ప్రెజర్ పడుతుంది ఫుల్ ప్రెజర్ వచ్చి ఇవి స్ట్రెచ్ అవుతాయి మీరు ప్రాపర్ వెయిట్ లాస్ అనేది జరుగుతుంది ఓకే సో ఇది ఫస్ట్ పాయింట్ ఇంకొకటి ఎవరికైనా మోకాలు నొప్పులు ఉంటే వాళ్ళు కూడా ఈ ప్రాక్టీస్ ని అవాయిడ్ చేయాలి ఓకే దిస్ ఇస్ ఫస్ట్ ప్రాక్టీస్ సెకండ్ ప్రాక్టీస్ బ్రిడ్జ్ పోజ్ వేరియేషన్ అంటే సేతు బంధాసన వేరియేషన్ ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల స్పైన్ అనేది స్ట్రెంత్ అయింది కదా సెకండ్ ప్రాక్టీస్ లో సార్ సో ఇది చూడండి సెకండ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి అంటే మనం ఫస్ట్ గా నన్ను చూడండి సార్ కింద పడుకొని రెండు కాళ్ళను కూడా ఓకే పాదాలని నేల మీద పెట్టాలి ఇది మన షోల్డర్ లెవెల్ గ్యాప్ లో ఉండాలి కాళ్ళు ఓకే సార్ తర్వాత రెండు చేతులు నేల మీద పెట్టాలి ఓకే సో ఇందాక మనం దీన్ని కూర్చొని చేసాము ఇప్పుడు పడుకొని చేస్తున్నాం ఓకే సార్

ఒక రౌండ్ కి థర్టీ చొప్పున చేయాలి సార్ సో ఇది ఒక కౌంటర్ పోజ్ లాగా పనిచేస్తుంది ప్రీవియస్ ఆసనానికి అట్ ది సేమ్ టైం ఇది కూడా మనకి హిప్స్ అండ్ టమ్మిలాస్ కి చాలా బాగా పనిచేస్తుంది యాక్చువల్ ఏంటంటే స్పైన్ మనం ఇందాక మనం చేసినప్పుడు నాకు కొంచెం ప్రెజర్ లాగా చూపించింది బట్ ఇలా చేస్తూ ఉండే ఇప్పుడు నెక్స్ట్ ఫోజ్ ఉంటే చాలా రిలాక్స్ లూజ్ అయిపోతుంది రిలాక్స్ అయిపోతుంది సో దీని తర్వాత ఇంకొక ఆసనం చూద్దాం ఈ ఫస్ట్ రెండు ఆసనాలు మీ వార్మప్ లాగా తీసుకుంటే థర్డ్ ఫోర్త్ ఆసనం కొంచెం స్ట్రెయిన్ అండ్ స్ట్రెంత్ కావాలి సో ఒక్కసారి ప్రాక్టీస్ ని గమనించండి ఓకే సార్ ఫస్ట్ బేస్ లో క్యాట్ పొజిషన్ లో ఉండాలి దీనిని మార్జరీ ఆసనం ఓకే సార్ సో దీంట్లో వన్ ఫార్వర్డ్ ఓకే చూడండి వన్ ఇప్పుడు మనం పుషప్స్ చేస్తాం కదా సార్ దీనిని బేబీ పుషప్ అని కూడా అనుకోవచ్చు ఫార్వర్డ్ ఓకే వన్ ఫార్వర్డ్ సో దీనిని కూడా మనం థర్టీ టైమ్స్ చేయాలి సార్ సో సేమ్ త్రీ రౌండ్స్ థర్టీ టైమ్స్ కమన్ వన్ ఫస్ట్ ఫస్ట్ వెనక్కి తర్వాత ముందుకి కింది వరకు రండి టూ వెనక్కి వెళ్ళిపోండి హిప్స్ హీల్స్ మీద పెట్టండి ఎస్ గుడ్ ఫార్వర్డ్ కంప్లీట్గా ఒకవేళ మీరు చేసేటప్పుడు మీ హిప్స్ హీల్స్ దాకా వెళ్ళకపోయినా పర్వాలేదండి ఎందుకంటే ఆల్రెడీ ఈ వర్కౌట్ అనేది మీ బ్రెస్ట్ లోయర్ ఆర్మ్స్ ఎల్బో అప్పర్ ఆర్మ్స్ షోల్డర్ అబ్డామిన్ చెస్ట్ హిప్స్ థైస్ అండ్ హ్యామ్ స్ట్రింగ్స్ కాఫ్ మజిల్ ఇన్ని భాగాల్లో ఏకకాలంలో పడుతుంది ఎస్ 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 రిలాక్స్ సో ఇది థర్డ్ ఆసనం దీని తర్వాత ఫోర్త్ ఆసనం ఈ ఫోర్త్ ఆసనంలో మళ్ళీ వెల్లంకల పడుకొని వెళ్లకల వెళ్ళకలో పడుకొని ఓకే సార్ సో ఈ ఆసనాన్ని ఒకసారి గమనించండి ఓకే సార్ ఈ నాలుగు ఆసనంలో దీనిని సూపర్ ఆసన అంటారు ఓకే సార్ డైరెక్ట్ ఈ ఆసనం చేస్తే మీకు బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ మూడు ఆసనాలు చేసిన తర్వాత బ్యాక్ పెయిన్ రాదు ఓకే సార్ సో ఈ ఆసనం ఏంటంటే మీ రెండు చేతులను ఇంటర్లాక్ చేసి తలని పైకెత్తేసి ఓకే మీ రెండు కాలం ముందు ఫోల్డ్ చేసుకోవాలి ఓకే మీ రెండు చేతులను ఇంటర్లాక్ చేసేసుకోండి ఈ ఒక్క ఆసనాన్ని మీరు చేసిన తర్వాత మీ ఫీలింగ్ అనేది గ్యారెంటీ కామెంట్ బాక్స్లో పెట్టాలి సో లిఫ్ట్ ఇయర్ హెడ్అప్ తర్వాత రెండు కాళ్ళని థర్టీ డిగ్రీస్ లో లిఫ్ట్ చేయండి తర్వాత ఫోల్ బోత్ లెగ్స్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్ అబ్సల్యూట్లీ ఫర్ బెల్లి ఫ్యాట్ ఓకే సార్ గుడ్ త్రీ స్ట్రైట్ చూడండి మీ మోకాలు హెడ్ వర్క్ రావాలి ఫోర్ స్ట్రైట్ మీకు ఎంత వీలైతే అంత చేయండి రిలాక్స్ సో ప్రేక్షకులు ఇక్కడ ఒక ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఓకే సార్ ముందు చెప్పిన మూడు ఆసనాలు మీరు డైరెక్ట్ థర్టీ థర్టీ కౌంట్స్ ఈజీగా చేస్తారు ఈ ప్రాక్టీస్ వచ్చేసరికి మీకు ఫిఫ్టీన్ దాకా ఈజీగా అనిపిస్తుంది ఓకే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఒక్కొక్క కౌంట్ మీకు చాలా ప్రెజర్ క్రియేట్ అయినట్టు అనిపిస్తుంది కాబట్టి దీన్ని అలవాటు అయ్యేంత వరకు ట్వంటీ ట్వంటీ లాగా పెట్టుకోండి ఓకే సార్ పడుకోండి ఓకే మీరు రెండు చేతులు తల కింద ఇంటర్లాక్ చేసి పెట్టండి ఓకే ఇప్పుడు లిఫ్ట్ యుయర్ హెడప్ స్ట్రైట్ ఇయర్ బోత్ లెక్స్ లిఫ్ట్ ఇయర్ బోత్లెక్స్ జస్ట్ థర్టీ డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ ఇప్పుడు రెండు కాలాన్ని హెడ్ దాకా తీసుకెళ్ళండి మోకాలను బెండ్ చేసి మళ్ళీ స్ట్రైట్గా థర్టీ డిగ్రీస్ వరకు నేల మీదకి రావు మీరు లిఫ్ట్ అవ్వద్దు సార్ లిఫ్ట్ అవ్వద్దు టూ ఫోల్డ్ గుడ్ మళ్ళీ స్ట్రైట్ ఈ మోకాలు మీ హెడ్ దాకా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఓకే సార్ త్రీ ఇంకా హెడ్ కొంచెం ఎత్తండి స్ట్రైట్ ఎక్సలెంట్ ఇంకొకసారి చేద్దాం ఫోర్ లాస్ట్ టైం స్ట్రైట్ ఎక్సలెంట్ రిలాక్స్ రిలాక్స్ కానీ కొంచెం ట్రై చేస్తా ఉంటే అంటే మన మోకాలు వచ్చేసి మన హెడ్ వర్క్ తగిలే ఇట్స్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఫ్లెక్సిబిలిటీ అండ్ అవర్ రొటీన్ ప్రాక్టీస్ బట్ మీరు కాళ్ళు ఎత్తడం స్టార్ట్ చేసి మళ్ళీ కాల్ నెల మీద పెట్టకుండా థర్టీ డిగ్రీస్ తీసుకెళ్తే చాలా ముందు మీకు వర్క్అవుట్ ఈ మోకాలు అయితే ఎప్పుడైతే హెడ్ వర్క్ వస్తుందో నా పొట్ట పైన చాలా ప్రెషర్ పడతా పడుతుంది ఎస్ పుట్ట మీద చాలా మందికి తెలియదు తెలుసో తెలియదు తెలియదు సో నేను అది అడుగుతున్నాను అంటే తిన్న తర్వాత ఇలా చేయొచ్చా చాలా మంది తిన్న తర్వాత చేస్తారేమో అది కూడా ఓకే ఓకే సో మంచి క్వశ్చన్ వేసారు అయితే మామూలుగా అందరికీ తెలుసు సార్ ఎంటీ స్టమక్ తోనే చేయాలి ఏ ప్రాక్టీస్ అయినా సరే మీరు అన్నట్టు ఇంకా ఎవరికైనా కొంచెం కన్ఫ్యూజ్ ఉంటే క్లియర్ చేసుకోండి అంటే చేయాలి కొత్తగా ఇంట్రెస్ట్ ఉన్న ఉన్నవాళ్ళు తిన్న తర్వాత చేయగలిగే ఏదైనా ఉంది అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి లైట్ గా వాకింగ్ చేసుకోవచ్చు తప్ప ఇంకేం చేయకూడదు ఎనీ ఫిట్నెస్ రిలేటెడ్ ప్రాక్టీస్ ఎస్పెషల్లీ యోగా ప్రాక్టీసెస్ మీరు గ్యారెంటీ ఎమ్టీ స్టమక్తోనే చేయాలి ప్రాక్టీసెస్ తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ ఇచ్చి ట్వంటీ మినిట్స్ బ్రేక్ ఇచ్చి మీరు లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్లు చేసుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో విత్ ఫుల్ స్టమక్ ఈ ప్రాక్టీసెస్ చేస్తే మీకు వామిటింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నిజంగా సార్ ఈరోజు చూసారు కదండి మీరు కూడా ఈ ఆసనాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యి మీ బెల్లి ఫ్యాట్ ప్రాబ్లమ్ తగ్గించుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను సార్ ఈరోజు చాలా మంచి ఆసనాలు అయితే మన ప్రేక్షకు తెలియజేశారు నాతో కూడా చేయించారు నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను సార్ సార్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి